విశ్వక్సేన్ హీరోగా విక్టరీ వెంకటేష్ స్పెషల్ రోల్ లో కనిపించిన లేటెస్ట్ మూవీ ఓరి దేవుడా ఆడియన్స్ ముందుకు దీపావళి కానుక రిలీజ్ అవ్వగా సినిమా ట్రైలర్ ఆకట్టుకోవడం, సాంగ్స్ కూడా మంచి రీచ్ ని సొంతం చేసుకోవడంతో సినిమాపై పర్వాలేదనిపించేలా అంచనాలు ఏర్పడ్డాయి. మరి సినిమా ఆడియన్స్ ముందుకు వచ్చిన తర్వాత ఎలాగుంది, ఎంతవరకు మెప్పించిందో తెలుసుకుందాం పదండి. కథ పాయింట్ విషయానికి వస్తే చిన్నప్పటి నుండి ఫ్రెండ్స్ అయిన హీరో హీరోయిన్స్ తర్వాత పెద్దయ్యాక పెళ్లి చేసుకుంటారు, కానీ ఒక ఏడాదికే విడిపోవాలి అనుకుంటారు. అలాంటి టైంలో దేవుడైన వెంకటేష్ హీరో ముందు ప్రత్యక్షమయ్యి హీరోకు సెకండ్ ఛాన్స్ ఇస్తాడు. తర్వాత హీరో లైఫ్ లో ఏం జరిగింది అన్నది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే. పర్ఫార్మెన్స్ పరంగా విశ్వక్సేన్ తన రోల్ లో చాలా బాగా నటించి మెప్పించాడు. హీరోయిన్స్ ఇద్దరు కూడా ఉన్నంతలో తమ తమ రోల్స్ లో బాగానే నటించి మెప్పించగా స్పెషల్ రోల్ లో వెంకటేష్ కూడా ఆకట్టుకున్నాడని చెప్పాలి. మిగిలిన యాక్టర్స్ కూడా ఉన్నంతలో తమ తమ రోల్స్ లో బాగానే నటించారు. కథ కొంచెం టేకాఫ్ అవ్వడానికి టైం పట్టగా కొన్ని సీన్స్ బాగానే ఆకట్టుకోగా మొత్తం మీద ఫస్ట్ హాఫ్ పర్వాలేదు అనిపిస్తుంది. ఇంటర్వెల్ ఎపిసోడ్ మెప్పించడంతో సెకండ్ హాఫ్ పై అంచనాలు పెరగగా ఆ అంచనాలను చాలా వరకు అందుకుంటూ సెకండ్ హాఫ్ ఉంటుంది. క్లైమాక్స్ కూడా బాగానే మెప్పించడంతో ఓవరాల్ గా సినిమా బాగానే ఇంప్రెస్ చేస్తుందని చెప్పాలి. పాటలు బాగుండటం, ప్రొడక్షన్ వాల్యూస్ మెప్పించడం, సినిమాటోగ్రఫీ రిచ్ గా ఉండటం, వెంకటేష్ రోల్ బాగా వర్కౌట్ అవ్వడం లాంటివి సినిమాకి ప్లస్ పాయింట్స్ కాగా, కథ టేకాఫ్ అవ్వడానికి టైం పట్టడం, అక్కడక్కడ కథ డ్రాగ్ అవుతూ ఉండటం లాంటివి సినిమాకు మేజర్ డ్రాబ్యాక్స్. అలాగే ఒరిజినల్ చూసిన ఆడియన్స్ కి కూడా సినిమా జస్ట్ యావరేజ్ లెవెల్ లో అనిపించవచ్చు, కానీ ఒరిజినల్ చూడని ఆడియన్స్ కి మాత్రం సినిమా బాగానే మెప్పించే అవకాశం ఉంటుంది. ఓవరాల్ గా డైరెక్టర్ ఒరిజినల్ వర్షన్ అయిన ఓమై కడవలే సినిమాను ఏమాత్రం చెడగొట్టకుండా చాలా వరకు బాగానే డీల్ చేసి మెప్పించాడని చెప్పాలి. దాంతో ఓవరాల్ గా సినిమా మరీ అద్భుతం కాదు, కానీ ఈజీగా ఒకసారి చూసి ఎంజాయ్ చేసేలా ఉందని చెప్పవచ్చు. ఒరిజినల్ చూడని వాళ్లకు ఇంకా ఎక్కువగా నచ్చే అవకాశం ఉంటుంది సినిమా. మొత్తం మీద సినిమాకు మేమిస్తున్న రేటింగ్ 2.75 stars out of 5 stars. మీరు కూడా సినిమా చూసినట్లయితే మీకు సినిమా ఎలా అనిపించిందో కింద కమెంట్ సెక్షన్ లో చెప్పండి. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.